ఓం శ్రీ సాయినాథాయ నమః. షిరిడీకి వెళ్లిన భక్తులు మొదట ధూళి దర్శనం ఎందుకు చేసుకోవాలను? అసలు ధూళి దర్శనం అనగా ఏమి? ధూళి దర్శనం ప్రస్తావన శ్రీ సాయి సచ్చరిత్ర 2వ అధ్యాయంలో కనిపిస్తుంది. హేమత్ పంత్ సాయి సచ్చరిత్ర రచయిత. మొదటిసారిగా కొంత అయిష్టంగానే షిరిడీ చేరాడు. అదే సమయంలో అక్కడ లక్ష్మణ్ కృష్ణజీ నూల్కర్ ఉన్నారు. ఆయన పండరీపురంలో సబ్జడ్జ్ పదవిలో ఉన్నారు. ఆయన కూడా సాయి దర్శనం కోసం వచ్చారు. నూల్కర్ హేమత్ పంత్ ను చూసి, వెంటనే సాయి దర్శనం చేసుకోండి, సాయిబాబా భక్తులందరితోనూ సాటేవాడ దగ్గరకు వచ్చారు, మొదటిగా ధూళి దర్శనం చేసుకోండి అని సలహా ఇచ్చారు. ధూళి దర్శనం అంటే ఏ మహాత్ముని దర్శించడానికి అంత కష్టపడి వచ్చాడో, అతడు రైలు కాని, బస్సు గాని, టాక్సీ మరేదైనా వాహనంలో షిరిడీ రాగానే అతడు స్నానం, దుస్తులు మార్చుకోకుండా తను ఎలాగున్నాడో అలాగనే వెళ్లి బాబాను దర్శించుకోవడం, దానినే ధూళి దర్శనం అంటారు. ప్రస్తుతం మనకి ధూళి దర్శనం షిరిడీలో ముఖ దర్శనం 3వ నంబర్ గేటు ద్వారా చేసుకునే అవకాశం కలదు. క్యూ లైన్ లో వెళ్లలేని పరిస్థితిలో ధూళి దర్శనం, ఎందుకంటే బాబా భక్తులు తన ఇష్టదైవము సాయిబాబాను ఎంత త్వరగా చూద్దామని ఆరాటంతో ప్రయాణం చేసి వస్తారో, అతడు ఇష్టదైవమైన సాయిబాబా కూడా తన సమీపమునకు చేరిన భక్తులను తొందరగా చూసి అనుగ్రహించాలని తహతహలాడతారు. బహుశా ఇదే పాదధూళి దర్శనం మంత్రార్థం కావచ్చు. నూల్కర్ సలహా పాటించి హేమత్ పంత్ త్వర త్వరగా సాయిబాబా ఉన్న స్థలానికి వడివడిగా నడిచి ధూళితో ఉన్న సాయిబాబా చరణాలను తాకి నమస్కారం చేశాడు. ఆయనలో పరమానందం వెల్లివిరిసింది. ఇంద్రియాలు నిశ్చలమయ్యాయి. బాబా ధూళి దర్శనం చేసుకున్న అతను ఇలా స్పందించారు, కాకి వంటి నేను సాయి చరణ మానస సరోవరంలో హంసనైపోయాను అని. సత్పురుషులు పాదధూళి దర్శనం మహిమా ప్రభావం అటువంటిది. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల గురించి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. జై సాయిరాం, జై జై సాయిరాం.